నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతం పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అండ్ బిజినెస్ కోచ్ కె సుందర్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి వ్యాపారం ఎలా ప్రారంభించాలి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఏ విధంగా ఆలోచిస్తారు అదేవిధంగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎటువంటి వర్కర్స్ నేర్చుకోవాలి అదేవిధంగా వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపార మెనుకువల్ని తెలుసుకోవాలి అనే విషయాల గురించి వారితో మాట్లాడదాం నమస్తే సుందర్ గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి బాగున్నారా సుందర్ గారు భారతదేశంలో పేరుగాంచిన వ్యాపారవేత్తలు జాతీయంగా అంతర్జాతీయంగా చూసినట్లయితే ఎక్కువగా కూడా గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నట్లుగా కూడా చాలామంది చెప్తుంటారు మరి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లయితే మరి ఆ సంఖ్య ఏ విధంగా ఉందని మీరు చెప్తారు వెరీ గుడ్ అండి అంటే ఇది మీ ఈ క్వశ్చన్ మీ కన్నా మన యూత్ అడుగు ఆలోచించుంటే చాలా బాగుండేది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు కొంతమంది కానీ అంతమంది లేరు ఎక్కువ మంది లేరు సో మనం ఎందుకు ఈ ప్రశ్న మీరు అడగటం చాలా ప్రస్తుతానికి అవసరమైన ప్రశ్న కూడా ఇది అక్కడ మేము టూ థౌజండ్ సిక్స్లో ఒక ప్రాజెక్ట్ కోసం గుజరాత్ వెళ్ళాం చార్తర్ విద్యా మండల పరిషత్ సివిఎం కాలేజెస్ పటేల్ యూనివర్సిటీకి ఉంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో క్లాసెస్ చెప్పడానికి ఒక టూ మంత్స్ ఉన్నాను నేను అక్కడ నాకు పర్సనల్గా అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే వాళ్ళ ప్రధానమైన మోటు ఎంప్లాయర్ పెట్టుకుంటాడు ఫస్ట్ స్టూడెంట్ లెవెల్లోనే నేను ఒక ఎంప్లాయర్ అని ఫిక్స్ అయిపోతాడు అంత బీటెక్ చేసిన తర్వాత ఇమిడియేట్గా వాళ్ళు యూకే వెళ్తారు ఎక్కువ శాతం యూకే వెళ్ళి బిజినెస్ స్కూల్లో చదువుతారు ఎంబీఏ చేస్తారు వస్తారు అంటే వాడు మైండ్ సెట్ ఫస్ట్ అంటే నర్చరింగ్ ఫస్ట్ నుంచి ఆలోచించిన వారు రెండోది మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ వాతావరణం కానీ ఇప్పుడు భుజ్ అండ్ కచ్ ఉంది రెండు ప్రాంతాలు అక్కడ ఎక్కువ చేత భూకంపం వచ్చేది వర్షాలు కూడా ఎక్కువ కొడతా ఉంటాయి అంటే రిసోర్సెస్ కూడా తక్కువ అయినా ఎందుకు వస్తున్న వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి కూడా ఆలోచించేది వ్యాపారం గురించి ఆలోచిస్తాడు మేము అడుగుతాం వాట్ ఈస్ యువర్ ప్లాన్ సార్ నెక్స్ట్ ఐ వాంట్ టు గో టు యూఎస్ అండ్ ఆర్ యూకే ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ వర్క్ ఇన్ మై ఓన్ కంపెనీ ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఓన్ కంపెనీస్ ఉన్నాయి అంటే అక్కడ చదువుతున్న వాళ్ళు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు రన్ చేయడానికి అసలు భూమి మీద ఆకాడ ఫస్ట్ ఏంటంటే నూడుకుంటే అలవాట్లు వాడుకుంటే మీకు తెలిసింది అవుటర్ రింగ్ రోడ్లకి బోల్తలు పడినా లేకపోతే మిడ్ నైట్ యాక్సిడెంట్ వేసినా పాపల్లో చెట్లు కొట్టేసుకున్నా ఇది ఒక రకం అంటే అక్కడ బిజినెస్ మ్యాన్ కొడుకున్నవాడు మరింత బాధ్యతగా ఉంటాడు దాన్ని ముందుకు ఎస్ మీరు అదేనండి ఇప్పుడు అంబానీ గారినే తీసుకుందాం దీరూభా అంబానీ గారు చేసిన బిజినెస్కి ఈ అనిల్ అంబానీలే కులాబ్సేనది ముఖేష్ అంబానీ ఎంతవరకు తీసుకెళ్లారు ఇప్పుడు టాటాలు అక్కడ నుంచి వచ్చారు జంషెడ్జీ టాటా నుంచి ప్లొరకు తీసుకుంటే ఎంత ఉంది ఒక నిర్మా వాషింగ్ పౌడర్ తీసుకుంటే కర్సన్భాయ్ పటేల్ గారి కంపెనీ రన్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ అనుకునే వాళ్ళ సెకండ్ థర్డ్ జనరేషన్లో పోతుంది అది అంటే యాటిట్యూడ్ పరంగా ఫస్ట్ ప్రాబ్లం రెండోది మనకున్న విద్యా వ్యవస్థలో రెండు ప్రధానమైన విద్యా సంస్థలు ఫోకస్ చేసేది ఏంటంటే ఇంజనీరింగ్ మెడిసిన్ మిగతా అని పక్కన పెట్టి అన్ని డోర్లు వదిలేస్తున్నారు సార్ కెరీర్ని బిజినెస్ని కెరీర్గా ఎంచుకోవచ్చు అనే ఆప్షన్ స్కూల్లో చెప్పట్లా కాలేజ్లో చెప్పలేని చెప్పినా ఫస్ట్ ఆపేస్తున్నారు తప్పు మారాలి వ్యవస్థ సార్ అంటే కేవలం ఆ రెండు మార్గాలే ఉన్నాయి టెన్త్ తర్వాత ఉన్న వంద మార్గాలు మూసేసి రెండు అన్ని డోర్లు క్లోజ్ చేస్తున్నారు రెండు మార్గాలు మాత్రమే చూపిస్తున్నారు అంతే మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ ఎంపీసీ బైపీసీ అంతే ఉద్యోగం అంటే అంటే దీని దీని మీద మీద చేయాలి లేదంటే వ్యాపారం వ్యాపారం అసలు లేదులేండి వ్యాపారాన్ని కెరీర్గా చేసుకోమని ఏ టీచర్ గైడ్ చేయట్లేదండి ఏ పేరెంట్ ఒప్పుకోవట్లేదు అది పోవాలి ఫస్ట్ టీచర్స్ ఏంటంటే నేను ఆల్రెడీ పెట్టారు ఫెయిల్ అంటాడారా నేను ఒకటి ఫెయిల్ అయ్యాము అదొకటి రెండోది మనం చెప్పుకున్నట్టు ఎన్వైరన్మెంటల్ సపోర్ట్ ఇక్కడ మన అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చాలా స్పీడ్ అండి మీకు తెలిసే ఉంటుంది అక్కడ సింగిల్ విండో సిస్టమ్ అంటే మీరు అన్నీ ఒకే చోట దొరుకుతాయి ఇక్కడ కూడా మనం పెట్టారు డిఐసిలు పెట్టారు డిస్టిక్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ అని పెట్టి మనం నెట్ ద్వారా అప్లై చేసుకోవడం దాని ద్వారానే మనకు పర్మిషన్స్ తెచ్చుకోవచ్చు ప్రతి డిస్టిక్లోనూ కొంత ల్యాండ్ ఎలకౌట్ చేస్తుంది గవర్నమెంట్ ఇది చాలామంది తెలియదు యాక్చువల్గా డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా నెట్లోనే మీరు కూడా చెక్ చేసి చూసుకోవచ్చు ఎలా అవైలబుల్ ల్యాండ్ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది దాని గవర్నమెంట్ కాస్ట్ ఎంత అక్కడ ఇండ్ సింగిల్ విండో అని పెట్టారంటే పొల్యూషన్ సర్టిఫికేట్తో సహా అన్నీ ఒక చోట దొరికేటట్టు చేసుకోవడం ఈ ఇన్ఫర్మేషన్ లేదు మనకి మీకు ఆ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది అది ఎలా అప్రోచ్ అవ్వాలి రెండోది అది ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అని అంటేనే స్లో ప్రాసెస్ ఎందుకంటే స్పీడ్ స్పీడ్కి వెళ్ళకూడదు కూడా రెవెన్యూ సిస్టంలో ఒక సింపుల్ రూల్ ఏంటంటే ఇవాళను కూడా ఆవేశపడి నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున్న నిర్ణయం కావచ్చు కాబట్టి డ్రాగ్ చేస్తే నిజమైన వాడు ఎప్పుడు దానికోసం పోరాడతారు కాబట్టి ఇప్పుడు కూర్చుని రెవెన్యూ చేసినప్పుడు స్లోగానే వెళ్తారు అదే బీట్రీ దగ్గర నుంచి ఉన్నది అది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆ స్లోగా ఉండడానికి రెడీ మనకి ఇన్స్టెంట్ ఇవాళ ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చింది రిజల్ట్లో మార్కులు తక్కువ వచ్చినా సుసైడ్ చేసుకున్నాడు అరే రోజు ఆలోచించడం ఆయన నాతో పాటు ఎంతమంది మార్కులు తక్కువ వచ్చింది నువ్వు బాగానే రాసావు ఓకే నువ్వు అయినా తక్కువ మార్కులు వచ్చినా తప్పు నీది కదా తిద్దుడు కదా ఆ ఆవేశం కూడా ఆలోచన ఇచ్చే గ్యాప్ కూడా ఎందుకు తీసుకోవాలను అసలు ఆలోచన విధానం మార్పు అంటే బిజినెస్ అంటే లాస్ అయిపోతాం కాబట్టి వద్దు సో ఒకటి రెండు వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు బిజినెస్ పరంగా అడిగారు కాబట్టి చెప్తున్నా గుజరాత్లో సినిమా ఇండస్ట్రీ ఉందా ఉంటుంది కదా ఎందు లేదో అనిపిస్తుంది మనకి ఇప్పుడు అంటే ఉండే ఉండుండొచ్చు కానీ అక్కడ హీరో హీరోయిన్ పేరు ఎవరైనా చెప్పగలరా చెప్పలేదు ఇక్కడ మన వాళ్ళు చేసే అతి భయంకరమైన మిస్టేక్ ఏంటంటే ఎవరినో ఊహించుకొని వాడికి విభత్సమైన ఫ్యాన్ అయ్యి వీడి జీవితాన్ని కాల్చేసుకుంటున్నాడు ఇవాళ మన హీరోని హీరోయిన్ ఎవరన్నా మాట అని ఈ నాడు కొట్టుకుంటాడు వీడికి ఉన్న సమయం అంతా ఏంటంటే ఎవడో ఒక హీరోని భుజం మీద మోయడానికి పెట్టుకుంటున్నాడు వాడిలో ఉన్న హీరోని చంపేసుకుంటున్నాడు ఇక్కడ ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ అక్కడ ప్రయారిటీ ఎంటర్ప్రియూర్షిప్ అదే ప్రధానమైన తేడా మీరు అడిగారు కాబట్టి చెప్తాను మీరు అక్కడికి వెళ్ళి గుజరాత్లో మీ ఫేవరెట్ హీరో అంటే అడబడిచుకుని నేనే ఫేవరెట్ హీరో అంటాడు ఇవాళ కొంతమంది హీరోల కోసం మీరు ఒక కామెంట్ చేస్తే వాడి నీడు కొట్టి వీడినాడు కూడా వాడి కోసం బూతులు పెట్టి ఆడి కోసం వీడి ఇంకో బూతులు పెట్టి మనుషులు అన్న విషయం మర్చిపోయి మరీ పెట్టుకున్నారు అవసరం అయ్యింది నేను కొన్ని కాలేజీలు చూసా ఫిఫ్టీ ఇంటూ థర్టీ బ్యానర్స్ పెడతారు దానికి దీనికి సంబంధం అంటే నీ ఆలోచన మొత్తం అక్కడ తగలబెట్టుకుంటున్నావు నాయనా నీకు బిజినెస్ వచ్చే ఆలోచన ఎక్కడిస్తున్నావు ఛాయిస్ ఎక్కడ ఎక్కడిస్తున్నావు అసలు నువ్వు ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎవడో సక్సెస్ అయినావాణ్ణి లేదా ఒక రంగంలో ఉన్న వ్యక్తిని గౌరవించడం తప్పులేదు అభిమానించడం తప్పులేదు నీలో ఒక హీరో ఉన్నాడు ఒక బిజినెస్ హీరో ఉన్నాడు వాడిని బయట తీసే ప్రయత్నం చేసావా వాడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా నువ్వు గుడ్డిగా వాళ్ళు ఎక్కడ ఎవరిని పెడతాడని అసలు తీసుకోరు వాళ్ళు ఎక్కువ శాతం ఇష్టపడితే మన బిజినెస్ మనం ఇష్టపడతారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నారు క్వశ్చన్ సక్సెస్ఫుల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి సక్సెస్ అయ్యి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న బిజినెస్ మ్యాన్ పేరు ఒక పది మంది చెప్పమని చెప్పలేరు చెప్పలేదు డాక్టర్ రెడ్డీస్ ఉంది ఇంటర్నేషనల్ వరకు వెళ్ళొచ్చింది అమర రాజా బ్యాటరీస్ ఇంటర్నేషనల్కి ఆ హెట్రో ఇంటర్నేషనల్గా వచ్చింది అలా చాలా కంపెనీస్ ఉన్నాయి నేను పేరు మాత్రమే కొన్ని మాత్రమే అంటే లేవని కాదు ఇప్పుడు జిఎంఆర్ ఉంది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు వాడు ఇంటర్నేషనల్గా ఇప్పుడు షార్జా ఎయిర్పోర్ట్ కానీ మంచి మంచి పద్నాలుగు మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ అక్కడ కన్స్ట్రక్షన్లో వెళ్ళి వచ్చారు వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీకాకుళం చిన్న గ్రామం నుంచి వచ్చి అది కన్స్ట్రక్టివ్ వైశస్ ఫ్యామిలీ పైగా వాళ్ళు ఏంటంటే చిన్న షాప్ రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడే ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన ఆయన కొన్న కారు సవాల్ మూసే కారు అంటే అది కొనుక్కున్నాడంట ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవాళ్ళంట నేను చదివాను ఒకసారి హ్యావ్ సీన్ ఈజ్ ఇంటర్వ్యూ అంటే ఆ స్థాయిలో కూడా ఆయన భయపడలేదు నిలబడ్డాని వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పవర్ ప్రాజెక్ట్లు పెట్టారు రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఎయిర్పోర్ట్స్ త్రీ డిఫరెంట్ డివిజన్స్ని అద్భుతంగా నడిపిస్తున్నారు అండి ఆయన లైఫ్ సైకిల్ ఎంతమంది చూస్తున్నారు ఆయన ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తున్నారు మనం మనం ఇచ్చే ప్రయారిటీస్ ప్రాబ్లం ఇక్కడ మన వాళ్ళల్లో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ తప్పు మళ్ళీ చెప్తున్నాం మన వాళ్ళకి మొట్టమొదటి ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ ఉంది ఎన్లైట్మెంట్ లేదు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళనేమో సూపర్ హీరోలుగా చూస్తున్నాము అద్భుతమైన గొప్ప వ్యక్తులుగా చూస్తున్నాం తప్పేం కాదు బట్ వాళ్ళత్వానికి ఈ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు చాలామంది రియల్ లైఫ్లో పోయి అయ్యారు పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయ్యారు అన్నిటికన్నా ముఖ్యంగా బిజినెస్లో పెట్టి అట్రపులాప్ అయ్యారు వాడు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు నీకు చూడండి ఒక ఒక టెన్ బిజినెస్ మ్యాన్ తీయండి వాళ్ళ లైఫ్ సైకిల్ చూడండి వాళ్ళ కష్టాలు ఏంటో చూడండి ఆ వే ఆఫ్ నర్చరీస్తుంది అంటే విపరీతమైన క్రేజీ పనికి రాని దాని మీద పెడుతున్నారు పనికి వచ్చే క్రేజ్ ఏంటంటే ఈ బిజినెస్ మీద క్రేజ్ లేదు చెప్పండి క్రేజ్ లేదు అంత అంత మనకు నీకు నువ్వు ఆరాధించి ఒక పది మంది బిజినెస్ మ్యాన్ చెప్పమంటే చెప్పలేడు వాడు నువ్వు ఆరాధించే పది మంది యాక్టర్ పేర్లు చెప్తాడు పది మంది స్పోర్ట్స్ మ్యాన్ చెప్పచ్చు సో స్పోర్ట్స్ మేము మన కెరీర్గా ఎంచుకుంటే ఎంచుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చామంటే పన్నెండు పద్దెనిమిది దాటిపోతుంది పద్దెనిమిదికి వచ్చింది నువ్వు బిఫోర్ అండర్ ట్వంటీ కాదు కదా ఇప్పుడు అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ప్రూవ్ చేసుకోవాలి పరిస్థితి సో మనం వెళుతున్న రంగం మీద మనకు పూర్తిగా అవగాహన లేకపోవటం బిజినెస్ని ఒక గొప్ప పనిగా చూపించలేకపోవటం వీటన్నిటికన్నా ముఖ్యంగా బిజినెస్ చేస్తే పిల్లని ఎవరు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాబ్లం అది ఒక సాఫ్ట్వేర్ ఇచ్చినంత స్పీడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు లేదా నెల జీతంగా వచ్చినట్టు బిజినెస్ బిజినెస్ పోతే సో మనకి కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టంలో రాంగ్ డైరెక్షన్ జరుగుతుంది పేరెంటింగ్ లో రాంగ్ జరుగుతుంది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైరింగ్ గా తీసుకునే వ్యక్తులు బిజినెస్ నుంచి లేరు అంటే వాళ్ళని ద్వేషించి చెప్పట్ల వీళ్ళ మీద కూడా ఇష్టం తెచ్చుకోమంటున్నా వాళ్ళు ఎంత కష్టపడి చూడమంటున్నారు ఆ రియల్ లైఫ్లో అంటే అవి చదవటం వల్ల ఏమొస్తుందంటే ఒక కామన్ మ్యాన్ ఒక చదువు లేనివాడు ఏ సపోర్ట్ లేనివాడు కూడా వెళ్ళగలిగినప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అతనికి మార్గం దొరికినప్పుడు నాకు దొరకది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మార్గాలు ఎక్కువ ఏ మార్గం లేనప్పుడు ఏ సోషల్ మీడియా లేనప్పుడు ఏ లోన్స్ ఏ స్కీమ్స్ లేనప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనుకోవచ్చు మీరు అంబానీ లైఫ్ తీసుకుంటే ఆయన మొట్టమొదటి ప్రోడక్ట్ చెప్పగలరా చాలామందికి తెలియదు కాయిన్స్ అని విన్నాను మొట్టమొదటి ప్రాజెక్ట్ అది ఆయన పనిచేసింది యాక్చువల్గా విమల్ క్లాత్ తెలుసా మీ అందరికీ విమల్ క్లాత్ ఆయనదేనండి చాలా మంది విమల్ రిలయన్స్ అని చాలా విమల్ ఇస్ ద ఫస్ట్ బ్రాండ్ ఆఫ్ రిలయన్స్ చాలా మంది సక్సెస్ఫుల్ బ్రాండ్ అంతకు ముందు ఏ బిజినెస్ చేసినా వాళ్ళు ఇండియా మొత్తం తెలిసి విమల్ ద్వారా ఎనభైలో తొంభైలో విమల్ అంటే గార్మెంట్స్ ఓన్లీ విమల్ అండి సింపుల్ క్యాప్షన్ తో వచ్చారు ఓన్లీ విమల్ అని క్యాప్షన్ తో సక్సెస్ అయ్యారు వాళ్ళు ఆయన పాతాళ గంగా అనే ప్లేస్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి ముందు వర్షం పడి మొత్తం మునిగిపోయింది అది ఆ డబ్బులు ఆయన పెట్టలేదు ఆయన ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ రిలేటివ్స్ని తెలిసిన వాళ్ళు ఒప్పించి డబ్బులు పెట్టించాడు ఆయన అందరూ గగ్గోలు ఎత్తిపోయారు ప్లాంట్ మునిగిపోయింది ఏమైపోద్దని అని ఈయన కూడా కంగారు పడిపోయాడు ఆ స్ట్రోక్ ఆయనకి పరాల్సి వచ్చింది ధీరుబాయిజం అని ఒక మంచి బుక్ ఉందండి అది చదివితే అది తెలిసింది ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే ఆ ఇంటెన్సిటీ లేదండి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ వెనకాల ఎంత కష్టపడ్డాడు ఎన్ని స్ట్రాటజీస్ చేసుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆ స్థాయిలో వ్యక్తిగా అది చేసినప్పుడు మనం ఏంది ఇది ఇది ఈ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు మీరు అడిగితే సినిమాల గురించి లేదా ఈ ఎంటర్టైన్మెంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పగలదు అది లేదు యాక్చువల్గా అక్కడ నుంచి ఆయన యూఎస్ఎల్ ట్రీట్మెంట్ తీసుకొని సర్ప్రైజింగ్లో ఆయనకి ఆయన మోటివేట్ చేసుకొని త్రీ మంత్స్ ఆయన పెరాలసిస్ స్టోక్ తగ్గించుకొని వచ్చాడు ముందు నిలబడ్డాడు ఎస్ ఏం కాదు మీ డబ్బులు ఎక్కడ పోవాలి మళ్ళీ ప్లాన్ రన్ చేశారు అప్పట్లో ఉన్న మార్కెటింగ్ సిస్టమ్ మొత్తం మార్చారు ఫస్ట్ మేము క్రికెటర్స్తో యాడ్ ఇచ్చింది అతను మీకు చాలామంది వివిఎన్ రిచార్డ్స్ తోటి ఫస్ట్ యాడ్ తీసుకొని ముంబై ఎయిర్పోర్ట్లో అని షూట్ తోటిచ్చి ఎస్ ఓల్ మిమ్మల్ని క్యాప్షన్ పెట్టింది అతను ఈ అందరితో పాటు పనిచేసిన వ్యక్తి ఆయనతో పాటు ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి తెలియవాడు చాలా మంది తెలియదు ఆయన పేరు ఏజీ కృష్ణమూర్తి గారు అని చెప్పి ముద్రా ఏజెన్సీ పేరున్నారా ముద్రీ ముద్రాడ్ ఏజెన్సీ డైరెక్టర్ ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఫౌండరు మొత్తం రన్ చేసింది ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ తీసుకెళ్ళి ఒక తెలియవాడు వినుకుంటలో పుట్టి పెరిగిన ఆయన ఏజీ కృష్ణమూర్తి ఎస్ ఈ వర్క్ విత్ అంబానీ నాకు బెస్ట్ ఆపర్చునిటీ మై లైఫ్ నేను ఆయనతో మాట్లాడే ఐ వాజ్ ఎబుల్ టు మీట్ హిమ్ ఎబుల్ టు టాక్ టు హిమ్ అంటే ఉన్నారు మనం వీఆర్ నాట్ ఎబుల్ ఆయనకి ఇప్పుడు నేను చెప్పేందుకు ఈ పేరు చాలా మంది తెలుసు అలాంటి బిజినెస్ మ్యాన్తో మనకు ఇంట్రాక్షన్ ఉన్నట్లయితే తెలుసుది ఓకే మన వాళ్ళు కూడా అలా ఉన్నారు వాళ్ళతో మనం సజెషన్ తీసుకోవచ్చు చెప్పొచ్చు నేను ఆయనతో పరిచయం తోట ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రోగ్రామ్ పెట్టమన్నా రేజీ కృష్ణమూర్తి గారితో మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండ్ మన వాళ్ళు ఎందుకు బిజినెస్లో అంటే ఆయన కూడా ఆయన ఒక మంచి పీపీటీ తయారు చేసుకొచ్చారు సో నేను కన్వెన్స్ చేశాను ఓకే అన్నారు ఆయన విశాఖపట్నం ఒక మంచి కాలేజీలో సెమినార్ హాల్లో ఒక అన్ని బ్రాంచెస్ కలిపి ఏడు వందల మంది మంచి సెమినార్ పెట్టారు బాగా నడుస్తుంది ఆయన ఒక కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకున్నారు లైఫ్ జర్నీ ఏదైనా స్టార్ట్ చేశారు ఇదే బిజినెస్ ఎలా చేయాలి సక్సెస్కి ఏం కావాలి చక్కగా పీపీటీ అంత రన్ అయిన తర్వాత ఒక అమ్మాయి లేసి అడిగింది సార్ ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు లేదా వీడియో చూసినప్పుడు పుస్తకాలు చూసినప్పుడు ఒక ఏదో చేయాలనిపిస్తే సార్ నెక్స్ట్ మాత్రం ఉండట్లేదు సార్ మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఆలోచన ఉండట్లేదు అంత స్పీడ్గా మోటివేషన్ ఉండట్లేదు ఎనర్జీ లెవెల్స్ ఏం ఉండట్లేదు సార్ ఏం చేయమనేది ఆయన ఆన్సర్ చెప్తున్నాను ట్రాన్స్లర్ చెప్పి ఈ వాజ్ నాట్ గుడ్ అట్ తెలుగులో అంత పర్ఫెక్ట్ వర్డింగ్స్ లేకపోవడం వల్ల సరే అండి ఆయన చెప్పిన అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యింది మీరు అడిగారు కాబట్టి చెప్పు బిజినెస్ మ్యాన్ కావాలి అంటే భయంకరమైన కష్టాలన్నా ఉండాలి లేదా విపరీతమైన కోరికలన్నా ఉండాలి మీ అదృష్టం ఏంటో తెలుసా మీ అమ్మ నాన్న రెండింటిని మీ దగ్గర రానివట్లేదు అని ఆడైన కష్టాలని రానివ్వట్లేదు భయంకరమైన కష్టాలు ఉండాలి లేవు మనకు సాఫ్ట్ ఎడ్యుకేటెడ్ అడగాను ఫోను మొబైల్ ఛార్జ్ రీఛార్జ్ డ్రెస్సులు అన్నీ ఇస్తున్నారు సినిమాలు ఖర్చులు బైక్ బైక్ బైక్తో పెట్రోల్ పెక్తో పాటు సాయంత్రం ఫ్రెండ్స్తో బీరు ఖర్చులు కూడా పేరెంట్స్ చేస్తున్నారు పేరెంట్స్ ఆర్ టు పేద రెంట్స్ ఫిక్స్ అయిపోయారు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఆర్ టు పే ద రెంట్స్ అంతే రెండు స్ట్రాంగ్ డిజైర్ కూడా లేదు ఈ బిజినెస్ ఒక ఆలోచన మాత్రమే అది అది హాస్యం కాదు చాలామందికి బిజినెస్ వెళ్ళాను ఒక ఆలోచన ఉంది అంతే ఆశయంగా ఆ ఆలోచన ఆశయంగా మార్చినప్పుడు డెడ్ లైన్ పెట్టుకుంటా ఎప్పటిలోకి పెట్టాలి బిజినెస్ ఎప్పుడో ఒకప్పుడు బిజినెస్ పెట్ట ఎప్పుడు అదే సార్ ఎప్పుడప్పుడు ఎప్పుడు అదే సార్ ఎప్పుడొకప్పుడు ఒకప్పుడు మొత్తానికి ఎప్పుడు వస్తుంది ఆ ఆస్పిషియస్ డే రాదు ఆ శుభదినం ఎప్పుడూ రాదు ఈ లోపల నేను బిజినెస్ చేస్తాను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా నేను ఫైనల్ ఇయర్కి అయ్యేసరికి నాకు వాళ్ళు ఒక టూ ఇయర్స్ తర్వాత చేయాలి నేను ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ఒక త్రీ త్రీ ఇయర్స్లో నేను సేవ్ చేసుకోవాలి దాంతో బిజినెస్ ఆ డెడ్ లైన్ పెట్టు ఇప్పుడు ఈ ఆలోచనని ఆశయంగా మార్చుకోపోవడం ఆశని ఆశయంగా మార్చుకోలేకపోవడం మన పేరెంటింగ్ లేదా సిస్టమ్ ప్రాబ్లం ఉండటం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని విపరీతంగా అభిమానిస్తూ ఎంటర్ప్రీనర్షిప్ ఇచ్చేవాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల మన దగ్గర నుంచి ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇక్కడ స్పీడ్ ప్రాసెస్ తక్కువ నేను అప్లై చేసే రెండు మూడు ఇండస్ట్రీస్ వచ్చినాయి కానీ అంటే కొంచెం స్లో రాదని కాదు దాన్ని మనం వర్కౌట్ చేయగలరు ఆ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది బిజినెస్ చేయడానికి నీ ప్రాంతానికి నీ కులానికి నీ ఫ్యామిలీకి సంబంధం లేదు ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా బిజినెస్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సుందర్ గారు మీకున్న బిజినెస్ కెడ్యూల్లో కూడా ఇవాళ మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం డబ్బు లేకుండానే వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి వ్యాపారం ప్రారంభించే ముందు ఎటువంటి మెళలను పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా వ్యాపారం ప్రారంభించే ముందు ఎటువంటి ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి మాకు క్షుణ్ణంగా మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి